నేను ఈరోజు క్రిస్పీ కార్న్ అండ్ క్రిస్పీ కార్న్ చాట్ చేసి చూపిద్దామని అనుకుంటున్నాను. దానికి కావాల్సిన పదార్థాలు స్వీట్ కార్న్, నేను ఆల్రెడీ స్టీమ్ బాయిల్ చేసి పెట్టాను, అండ్ మెయిన్ ఇంగ్రీడియంట్ కార్న్ ఫ్లోర్, చాట్ మసాలా, సాల్ట్, కొరియాండర్, కొత్తిమీర, అండ్ దిస్ ఈస్ బ్లాక్ సాల్ట్ అండ్ చిల్లీ పౌడర్, లాస్ట్ ఇంగ్రీడియంట్ ఆనియన్స్. ఓకే, నౌ ప్రాసెస్లోకి వెళ్దాం. ఫస్ట్ ఒక మిక్సింగ్ బౌల్ తీసుకుందాం. దీంట్లో నేను ఆల్రెడీ సాల్ట్ వేసాను ఫ్రెండ్స్, సో స్టీమ్ బాయిల్ చేసి క్రిస్పీ కార్న్ యాడ్ చేసుకుందాం. అండ్ కార్న్ ఫ్లోర్ మనకు సరిపడా యాడ్ చేసుకుందాం. నేను మైదా యాడ్ చేయట్లేదు ఫ్రెండ్స్, మైదా యాడ్ చేయట్లేదు. మైదా మనకి రిఫైన్డ్ ఫ్లోర్ కాబట్టి అది హెల్త్ కంటే మంచిది కాదు, కాబట్టి మ్యాక్సిమం నేను మైదా అవాయిడ్ చేస్తాను. ఓకే, దిస్ ఈజ్ రెడీ ఫర్ ఫ్రై. ఓకే, నేను స్వీట్ కార్న్లో సాల్ట్ ఆల్రెడీ వేసాను ఫ్రెండ్స్, అందుకని లైట్గా కార్న్ ఫ్లోర్కి సరిపడా వేస్తున్నా. నెక్స్ట్ ఇప్పుడు స్టవ్ వెలిగించుదాం. ఇప్పుడు స్టవ్ వెలిగించి ఆయిల్ వేసుకోవాలి. ప్యాన్ పెట్టుకుని స్టవ్ని సరిపడా కావాల్సిన పదార్థాల్లో ఆయిల్ కూడా ఉంటుంది, నేను మర్చిపోయాను. సరిపడా ఆయిల్ వేసి మనం కార్న్ని డీప్ ఫ్రై చేసుకుందాం. ఓకే ఫ్రెండ్స్, ఇంగ్రీడియంట్స్ మళ్ళీ ఒకసారి చెప్తున్నాము. స్వీట్ కార్న్ స్టీమ్ బాయిల్ చేసి పెట్టుకోవాలి, అండ్ చాట్ మసాలా చాట్లోకి. జస్ట్ ఇది స్వీట్ కార్న్ని క్రిస్పీ చేసుకుని దీనిపైన కొంచెం సాల్ట్ అండ్ చిల్లీ పౌడర్ వేసుకొని తిన్నా కానీ బాగుంటుంది ఫ్రెండ్స్. నేను చాట్లాగా కూడా చూపిస్తున్నాను. అండ్ కొత్తిమీర, ఉల్లిపాయలు డీప్ ఫ్రై చేసుకోవాలి, ఎందుకంటే స్వీట్ కార్న్లో మాయిశ్చర్ ఉంటుంది కాబట్టి. మీడియం ఫ్లేమ్ పెట్టుకున్నా. ఓకే ఫ్రెండ్స్, మనము ఆయిల్ని స్ట్రెయిన్ చేసుకోవాలి. ఈ కావాలనుకుంటే మనం కార్న్ ఫ్లోర్ని కూడా స్ట్రెయిన్ చేసుకోవచ్చు దీంట్లో కార్న్ స్వీట్ కార్న్ నుంచి.
అప్పుడు పిండి ఆయిల్ ఎక్కువ పడకుండా ఉంటుంది. ఇలాంటిది ఇలా స్ట్రైనర్ ఉంటుంది కదా, దాంట్లో ఇలా స్ట్రెయిన్ చేసుకొని వేసుకుంటే ఆయిల్ పడకుండా ఉంటుంది కాన్ఫ్లోర్. ఫ్రెండ్స్ క్రిస్పీగా ఫ్రై అయ్యాయి కదా. ఫ్రెండ్స్ నేను చేసిన వీడియో మీకు ఎలా నచ్చిందా డ్రెస్సెస్ది, మీకు ఏదైనా దాంట్లో ఏదైనా సజెషన్ ఇవ్వాలనిపిస్తే కామెంట్ బాక్స్లో ఇవ్వచ్చు. ఫస్ట్ వీడియో కాబట్టి నాకు ఏమైనా సజెషన్స్ ఇవ్వాలనుకుంటే మీరు కామెంట్ సెక్షన్స్లో నాకు ఇవ్వచ్చు. ఇంకా నేను ఫ్యూచర్లో హౌ టు స్టిచ్ బ్లౌజ్ అండ్ డ్రెస్సెస్ కూడా పెడదామనుకుంటున్నాను, అవి త్వరలోనే తీసి పెడతాను. నేను కూడా లాక్డౌన్ పీరియడ్లో నేర్చుకున్నాను ఫ్రెండ్స్, నేర్చుకొని సెల్ఫ్గా కుట్టుకుంటున్నాను. అలాగే కొంతమంది తెలియని వాళ్ళు నేర్చుకునే వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళకి యూజ్ అవుతుందనే ఉద్దేశంతో నేను స్టిచ్చింగ్ వీడియోస్ కూడా చేసి పెడదామని అనుకుంటున్నాను. ఈజీగా స్టిచ్ చేసుకోవచ్చు ఇంట్లోనే. ఇప్పుడు బయట చూస్తే టైలరింగ్కి చాలా మనం ఎఫర్ట్ పెట్టాల్సి వస్తుంది. శారీస్ ఎంత కాస్టో దాంట్లో హాఫ్ మార్కు స్టిచ్చింగ్కి పెట్టాల్సి వస్తుంది. అలా పెట్టకుండా మనం ఇంట్లోనే ఈజీగా కుట్టుకోవచ్చు ఫ్రెండ్స్. అందుకని అందరికీ హెల్ప్ఫుల్గా ఉంటుందని నేను. ఓకే ఫ్రెండ్స్, చూడండి నేను ఆల్రెడీ స్టీమ్ బాయిల్ చేశాను కాబట్టి ఇవి ఎక్కువగా పాప్ కావట్లేదు. అది మనం డైరెక్ట్గా వేసుకుంటే అవి పాప్ అయి మనకు చిల్లే అవకాశం ఉంది. అందుకని ఆల్రెడీ స్టీమ్ బాయిల్ చేసుకొని, బాయిల్ చేసుకోవద్దు స్టీమ్ బాయిల్ చేసుకోవాలి, అప్పుడు బాగుంటుంది క్రిస్పీ కార్న్ అనేది జ్యూసీ జ్యూసీగా బాగుంటుంది. ఇది హెల్దీ ఫ్రెండ్స్, బట్ డీప్ ఫ్రై చేసుకోవడం హెల్దీ కాదు, జస్ట్ స్నాక్స్ పర్పస్ అయితే బాగుంటుంది. పిల్లలకి ఈవినింగ్ స్నాక్స్ కావాలంటారు కదా, మార్నింగ్ స్వీట్ కార్న్ మనం స్టీమ్ బాయిల్ చేసి జస్ట్ సాల్ట్ పెప్పర్ వేసి ఇచ్చిన రిమైనింగ్ స్వీట్ కార్న్ అనేది ఉంటుంది కదా, దాన్ని మనం ఇలా చేసుకోవచ్చు. ఆయిల్ స్ట్రెయిన్ అయిపోయింది చూడండి ఫ్రెండ్స్, దీంట్లో మనం ఇదిగా ఉంటుంది కాబట్టి ఒక స్పూన్ తీసుకుందాం. ఇది డైరెక్ట్గా ఇలా కొంచెం చిల్లీ పౌడర్ అండ్ సాల్ట్ వేసుకొని కూడా తినొచ్చు, బాగుంటుంది, మా పిల్లలు చాలా ఎంజాయ్ చేస్తారు. బట్ నేను అలా చేయొచ్చు, నేను 2 రెసిపీస్ చూపిస్తాను. ఫస్ట్ ఓన్లీ ప్లెయిన్ సాల్ట్ చిల్లీ పౌడర్ అండ్ సాల్ట్ జస్ట్ అంతే. ఇది కూడా చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. నెక్స్ట్ వచ్చేసి ముందుగా కట్ చేసి పెట్టుకున్నాం ఆనియన్స్, సన్నగా కట్ చేసి పెట్టుకోవాలి. అండ్ కొత్తిమీర లైట్గా, బ్లాక్ సాల్ట్ అండ్ చాట్ మసాలా లైట్గా, బ్లాక్ సాల్ట్ వేసాం కాబట్టి సాల్ట్ అవసరం లేదు. అంతే ఫ్రెండ్స్, దీన్ని డిసౌట్ చేసుకుందాం. చూసారు కదా క్రిస్పీగా. తక్కువ ఇంగ్రీడియంట్స్తో ఎక్కువ ఎఫర్ట్ లేకుండా ఇలా మనం స్వీట్ కార్న్తో
దిస్ ఈజ్ నాట్ హెల్దీ బట్ చిల్డ్రన్ కొరకు మనం స్నాక్స్ లాగా చేసి పెట్టచ్చు. ఓకే ఫ్రెండ్స్, ఎలా ఉంది మీకు నచ్చినట్టయితే నాకు కామెంట్లో షేర్ చేయండి ఎలా ఉందనేది టేస్ట్ చేసి. అండ్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.